హాయ్ గాయ్స్, నేను మీ రీతు చౌదరి. ఈ రోజు నేను ఎవరిని ఇంటర్వ్యూ చేయబోతున్నాను అని అంటే, ఈ మధ్య యూట్యూబ్ లో చూస్తే మిలియన్ వ్యూస్ వచ్చేస్తున్నాయి టీజర్ ట్రైలర్ గ్లిమ్స్ కి అన్నిటికీ, ఏంటి అని అంటే అది ధీరా మూవీ. ఈ రోజు నేను ఆ ధీరా మూవీ ప్రమోషన్స్ కి వెళ్తున్నాను. ఇప్పుడు మనతో పాటు డైరెక్టర్ గారు అండ్ హీరో గారు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి అసలు ఇంత వ్యూయర్షిప్ ఎలా వస్తుంది, అసలు ఏంటి స్టోరీ అనేది నాకు తెలుసుకోవాలని ఉంది. ఫస్ట్ మాట్లాడదాం. హలో హలో విక్రాంత్ గారు. హాయ్. కానీ ఏంటండి, నేను ఫస్ట్ టైం ఎక్కాను ఈ అంబులెన్స్. అసలు నా లైఫ్ లోనే ఫస్ట్ టైం ఎక్కాను. అసలు అంబులెన్స్ లో ఇంటర్వ్యూ ఏంటి, నాకు ఏదో కొంచెం టెన్షన్ గా ఉంది, ప్లీజ్ చెప్పరా. నువ్వు మామూలుగా మీరు అన్నారు కదా, ఇంటర్వ్యూస్ అంటే ప్రమోషన్స్ అంటే లొకేషన్స్ లో లేదా స్టూడియోలో చేస్తుంటారు. అంబులెన్స్ లో ఎందుకు బాగుంటుంది కాన్సెప్ట్ అంటున్నానంటే, ధీరా మూవీ బ్యాక్ డ్రాప్ అంబులెన్స్. ఓకే. యా, ఈ ధీరా మూవీలో హీరో ఒక రేసర్ అండ్ అంబులెన్స్ డ్రైవర్. ఓకే ఓకే. సో అతని వెహికల్ ఈ అంబులెన్స్. సో అంబులెన్స్ బ్యాక్ డ్రాప్ లో జరిగే స్టోరీలో అంబులెన్స్ లో ఇంట్రోడ్యూస్ చేస్తే చాలా క్రేజీగా ఉంటుంది అనిపించి ఇలా ప్లాన్ చేశాను. చాలా క్రేజీగా ఉంది మీ ధీరా మూవీ లాగే. అంబులెన్స్ లో ఇంటర్వ్యూ ఏంటి నాకు అసలు అర్థం కాలేదు. బట్ అంటే అంబులెన్స్ అనేది కూడా ఒక క్యారెక్టర్ ఆ మూవీలో. యా, ఆల్మోస్ట్ క్యారెక్టర్ లాగే ట్రావెల్ అవుతుంటుంది సినిమాలో. అంటే ఆల్మోస్ట్ ఫస్ట్ హాఫ్ అంతా అంబులెన్స్ లోనే ట్రావెల్ అవుతుంది. ఆ హీరో క్యారెక్టర్ ఏంటి, అంబులెన్స్ లో ఎందుకు ట్రావెల్ చేస్తున్నాడు అనేది మీరు తర్వాత తెలుసుకుంటారు. మేమైతే వెయిటింగ్, అసలు అంబులెన్స్ లో ఎందుకు ట్రావెల్ చేస్తున్నాడు మాకు కూడా తెలుసుకోవాలని ఉంది. అండ్ ఇంకోటి, మేము అంటే ఇప్పుడు ఎవరైనా ఈ మధ్య ప్రెసెంట్ ఉన్న మూవీస్ కి వ్యూయర్షిప్ అంత తొందరగా రావడం కూడా కష్టం అవుతుంది. అలాంటిది ధీరా మూవీ గ్లిమ్స్ కి, ట్రైలర్ కి, టీజర్ కి అండ్ సాంగ్ కి కూడా మిలియన్ వ్యూస్ అండ్ లాక్స్ ఆఫ్ వ్యూస్ వచ్చాయి. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అసలు సింపుల్ అండి, ఒకటే. ఇప్పుడు మన ఆడియన్స్ మారిపోయారు టోటల్ గా. బిఫోర్ కోవిడ్ నుండి ఆఫ్టర్ కోవిడ్ చాలా మారిపోయారు. బేసిక్గా సింపుల్ అండి, మన ఆడియన్స్ ఎంత మంచి వాళ్ళు అంటే, బెస్ట్ కంటెంట్, గుడ్ కంటెంట్ ఇస్తే హీరో ఎవరు, కొత్త డైరెక్టరా, అది ఏ లాంగ్వేజ్ మూవీ అనే బ్యారియర్స్ అనేది తెంపేస్తారు. కాబట్టి ఇప్పుడు మన తెలుగు సినిమా ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో వెళ్తుంది. సో మనం ఆల్మోస్ట్ మిగతా లాంగ్వేజెస్ అన్నింటికి నథింగ్ కూడా ఒక కెప్టెన్ లాగా ఫీల్ అవుతున్నాం మన తెలుగు సినిమాని. అలాంటి టాలీవుడ్ తెలుగు సినిమాలో నేను యాజ్ అ డిప్యూటెంట్ డైరెక్టర్గా చేయడం అనేది ఐఎమ్ వెరీ హ్యాపీ. సింపుల్, మన సినిమాకి ఇన్ని వ్యూయర్షిప్లు, ఇన్ని ఈ సాంగ్ కానీ, మన గేమ్స్ కానీ అండ్ మన టీజర్ కానీ ట్రైలర్ కానీ, మేము కొత్త వాళ్ళమైనా, అంటే లక్ష్ గారు ఆల్రెడీ 2 మూవీస్ చేశారు, వాళ్ళేమనే సినిమాతో ఫేమ్ అయ్యారు. ఇందులో సాంగ్ కూడా మిలియన్ వ్యూస్ వచ్చాయి చాలా. అండ్ రీసెంట్గా గ్యాంగ్స్టర్ గంగరాజ్ అనే సినిమా చేశారు, అది కూడా మంచి అప్లాజ్ వచ్చింది. సో ఆయన డిఫరెంట్ మూవీస్ టచ్ చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే ధీరా అనే మూవీ డిఫరెంట్ కాన్సెప్ట్ నేను చెప్పగానే ఆయన కనెక్ట్ అయిపోయింది. ఎందుకంటే నార్మల్ ఆడియన్స్ కి కొత్తగా ఏజ్ చూపించినా దే విల్ ఫస్ట్ ఉంటారు వాళ్ళు. కంటెంట్ కొత్తగా చూపిస్తే ఇప్పుడు నేనైనా మీరైనా నార్మల్ ఆడియన్సే కదా, వేరే వాళ్ళు చూసినప్పుడు మనం చూసినప్పుడు. సో ఈ బ్యాక్ డ్రాప్ లో ఇంతవరకు నాకు తెలిసి మన తెలుగులో కానీ బాలీవుడ్ లో కానీ వేరే అదర్ లాంగ్వేజ్ లో కానీ సినిమా వచ్చినట్టు దాఖలు లేవు. సో కాబట్టి ఫ్రెష్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం కమర్షియల్ సినిమాలు కొన్ని చూస్తే, ఒక సినిమాలో సీన్స్ కొన్ని వేరే సినిమాలో సీన్స్ కొన్ని మిక్స్ అయినట్టు అక్కడ ఎలా చూసినట్టే ఉంది అంట. బట్ బేసిక్గా మా లక్ ఏంటంటే, మేము తీసుకున్న బ్యాక్డ్రాపే చాలా కొత్తది. రణధీర్ అనే క్యారెక్టర్ అంబులెన్స్ డ్రైవర్. బేసిక్గా అతని క్యారెక్టర్ ఏంటంటే, డబ్బు కోసం ఏదైనా చేస్తాడు అతను, ఎంతకైనా లెవెల్కైనా వెళ్తాడు. ఇప్పుడు మన ట్రైలర్లో ఉంటుంది. అవును. సో అతని క్యారెక్టర్ అది, డబ్బు కోసం ఏదైనా చేస్తా, నేను ఫ్రీగా ఏదైనా పని చేస్తే నా క్యారెక్టర్ దెబ్బతింటాడు అంటాడు ఆ క్యారెక్టర్. సో అలాంటి క్యారెక్టర్ రణధీర్. సో అలాంటప్పుడు ఒక చాలా విఐపి ఇంపార్టెంట్ పర్సన్ని సమ్ కథలో భాగంగా ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్కి తీసుకెళ్ళా. అతనికి ప్రాబ్లమ్స్ ఏమి ఉన్నాయి, అటాక్స్ ఏం జరుగుతున్నాయి అనేది ఇప్పుడు నేను చెప్పలేను. నేను అతని బ్యాక్డ్రాప్లో ఏం ప్రాబ్లం ఉందనేది, బట్ హీరో అనే క్యారెక్టర్ మాత్రమే అది చేయగలుగుతాడు. సో బేసిక్గా ఇతను రేసర్ కూడా, డబ్బులు ఎక్కువ వస్తే ఎక్కడికైనా వెళ్తాడు, ఏ పని అయినా చేస్తాడు. బట్ ఆ చేసే పని మాత్రం ఇతనిలో ఇంకెవరు చేయలేరు, అంత స్ట్రాంగ్గా చేస్తాడు ఆయన. సో ఆ క్యారెక్టర్ని తీసుకున్న తర్వాత అంబులెన్స్ లో వెళ్తున్న టైంలో నంబర్ ఆఫ్ ట్విస్ట్లు కానీ, మీరు వెళ్తున్నప్పుడు ఆ ట్రావెలింగ్ లో మీకు బ్రీత్ టేకింగ్ టైం కూడా ఉండదు, అలా ఉంటుంది క్యారెక్టర్. బట్ ఆ క్యారెక్టర్ను ఫస్ట్ నేను అలా డిజైన్ చేసుకోవడానికి కారణమే, మన సొసైటీలో చాలా మంది ఆ క్యారెక్టర్ లాగా ఉండకూడదని ఫీల్ అవుతుంటారు, కానీ అందరిలో ధీరా ఉంటాడు. అవును, డెఫినెట్ గా అందరూ డబ్బుల కోసమే చేస్తూ ఉంటారు పనులు. ఈ పని అన్నా డబ్బులు ఎక్కువ, కానీ అందరూ ఒప్పుకోరు, మేము మంచోళ్ళం అని చెప్పుకుంటారు. బట్ ఇతను ఓపెన్ గా డబ్బులు ఇస్తేనే నేను ఏ పని అనేది చేస్తా అనే క్యారెక్టర్. సో అలాంటి క్యారెక్టర్ నేను పరిచయం చేస్తూ, అలాంటి పర్సన్ ఎలాంటి సిచ్యుయేషన్ లో పడ్డాడు, తర్వాత తనకు ఎదురైన సంఘటనలు ఏంటి, దాంట్లో అతను
క్యారెక్టర్ మారిపోయిందా, అతని ఎమోషన్ మారిపోయిందా, లేకపోతే అతను అలానే ఉన్నాడా, దానికి వచ్చిన హర్డిల్స్ ఏంటి అనే ప్యాటర్న్ నేను ట్రై చేస్తా. హే ధీరా, ఆయనే మా క్యారెక్టర్ లక్ష్ గారు. అదేంటి, షేక్ అండ్ గోడ్ ఇవ్వరా మీ హీరో గారు? సార్, మన సినిమా ప్రమోషన్ కోసం ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాం సార్, యాంకర్. హలో లక్ష్ గారు, ధీరా గారు. ఆయన ఫుల్ యాటిట్యూడ్ ధీరా గారికి. నాకేంటి అంటున్నారు ఆయన. మీకేంటియా, మీ మూవీ ప్రమోషన్స్ కి నేను వస్తే మీకేంటి అని అడుగుతారు ఏంటి మీరు? బై ది వే, మీకు ఒకటి చెప్పాలి, అసలు మీ టీజర్ ట్రైలర్ గ్లిమ్స్ పిచ్చకిచ్చారు, ఫుల్ వ్యూస్, సాంగ్ కూడా. అండ్ మీ మూవీ కోసం నేనైతే మీ బచ్చంగా వెయిటింగ్. అయినా మీరు కాల్ తీయట్లేదు ఏంటి? అయితే నాకేంటి, నేను చెప్తాను, అది ధీరా క్యారెక్టర్ మాట విని లక్ష్ గారు కాదు, నేను చెప్తాను సార్. ఆల్రెడీ నాకేంటికి నేను చాలా వెళ్ళిపోయినాయి, నాకు మిగిలిందల్లా ఇది ఒకటే సార్. మన ఇంటర్వ్యూ కోసం దయచేసి ప్రమోషన్లో భాగంగా మీరు ఏదైనా చెప్తే బాగుంటుంది. ఇంక ఇంతకు మించి మా అత్తగారు ఏదో రింగ్ పెట్టారు, దానికి మించి నా దగ్గర ఏ లేదు సార్. సార్ ఇది యాక్చువల్గా మొన్న ఒరిజినల్ సార్, గోల్డ్ డైమండ్స్ రింగ్స్ కూడా ఉన్నాయి, స్టడ్స్. మీ అత్తగారు రింగ్ నా ఏలికే బాగుంది. అదేంటి సార్, లెట్స్ కీప్ ఇట్. ఇంకా నా దగ్గర ఏమీ లేదు సార్ ఇవ్వడానికి. సరే, ప్రమోషన్ కోసం క్వశ్చన్ అడగండి. సరే, ఈ మూవీ మీరు డైరెక్టర్ గారు చెప్పగానే వెంటనే ఓకే చెప్పేశారు లక్ష్ గారు. ఎందుకనంటే దీంట్లో డబ్బులు లేకుండా అసలు హీరో ఒక్క పని కూడా చేయడు. అంటే అసలు మీకు డైరెక్టర్ గారు చెప్పగానే ఈ స్టోరీ మీకు ఎందుకు చేయాలనిపించింది చెప్పండి. చాలా పెద్ద క్వశ్చన్ అడిగినట్టు. ఏంటిది, ఇంకా కాల్ తీయట్లేదు, ఏం ఆన్సర్ ఇవ్వట్లేదు? వెయిట్ సరిపోలేదమ్మా. ఆ కాల్ తీయాలి అంటే, కాల్ తీయాలి అంటే మీరేదో ఒకటి ఇవ్వాలి మరి. బాగుండాలంటే సార్ దీంతో ఒకసారి మేనేజ్ చేసుకుంటే నాకు బెటర్ అనిపిస్తుంది. ఇప్పుడు కాల్ తీయాలి అంతే కదా. అమ్మో, మీరు కాల్ తీయడానికి వాచ్, మీరు అటు తిరగడానికి ఇంకోటి ఏమన్నా ఇవ్వలేము. అంతేనండి, అంబులెన్స్ డ్రైవ్ చేయాలన్నా పేషెంట్ వరకేదో అడుగుతున్నారు. అవును, అసలు మీరు ఈ మూవీ ఎందుకు ఓకే చెప్పారు, అంటే ఏం నచ్చి ఓకే చెప్పారు? ఇంత సంపాదన వస్తుందంటే ఇంకెందుకు చెప్పాలి. ఓహో, సంపాదించడానికి మూవీ ఓకే చెప్పారా? సో ఫస్ట్లీ నాకు ఒక క్వశ్చన్ ఉంది, మీరు అసలు ఎక్కడైనా ప్రిపేర్ అయ్యి వచ్చారా? ఏంటంటే ఒక సీనియర్, ఒక 10-20 ఫిల్మ్స్ చేసిన వాళ్ళ లాగే ఉంది నాకు యాక్టింగ్ చూస్తుంటే. ట్రైలర్ చూసినా, టీజర్ చూసినా, ఏది ఫైట్స్ కానీ అన్ని ఎక్కడ అసలు హౌ? మీ అంతకుముందు 2 మూవీస్ కూడా నేను చూశాను, ఇప్పుడు 3rd మూవీ, మీకు ఏం నచ్చి చేశారు దీంట్లో ఏంటి? ఐ జస్ట్ వాంట్ టు నో ఎవ్రీథింగ్ అబౌట్ దిస్ ఫిల్మ్. బేసికలీ ఇప్పుడు నా క్యారెక్టరైజేషన్ చూస్తున్నారు కదా. యా, చాలా తేడా ఉంది కదా. ఆ తేడా నచ్చే యాక్సెప్ట్ చేశాను. సో బేసికలీ సినిమా కూడా తేడాగా అట్లా డిఫరెంట్గా జనాలు ఏదైతే కోరుకుంటున్నారో అది ఉంటుందని. ధీరా కూడా తేడాగా హిట్ కొట్టుబోతుంది అయితే. లెట్స్ హోప్ సో. ఎస్, సో మీరు చెప్పండి, ఈ ఫిలింలో మీరు అసలు ఏమి, ఐ మీన్ ఏదో ఒకటి తీసుకుంది ఏ పని చేయరనంట మూవీలో. ఇందాకే మా డైరెక్టర్ గారు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు మూవీ గురించి. సో మీరు బయట లైఫ్ లో కూడా ఇలా ఏమన్నా తీసుకోకుండా ఏం చేయరా? లక్ష్ గారు అయితే ఏం చేయకుండా అలా ఉంటారా? ధీరాలాగా, ధీరాకి లక్ష్ కి ఏమన్నా సిమిలారిటీస్ ఉన్నాయా? లక్ష్, ఎస్, లక్ష్ ఎప్పుడు ఇస్తానే ఉన్నాడు. ఏంటంటే నేను రాసిన క్యారెక్టర్ కి ఆయన పర్సనల్ క్యారెక్టర్ కి అసలు సంబంధం లేదు. ఆయన బేసిక్ గా చాలా మంచి పర్సన్, చాలా దాని ఏమంటారు, చాలా సింపుల్ గా ఉంటారు. అలాంటి పర్సన్ తో చాలా ఎవరికి హెల్ప్ కావాలని హ్యాపీగా చేస్తారు తన వల్ల అయింది ఆయన. అలాంటి సింపుల్ పర్సన్ ని ఇంత అగ్రెసివ్ క్యారెక్టర్, యాక్షన్, యాటిట్యూడ్ రెండు మిక్స్ చేసిన ఇలాంటి క్యారెక్టర్ బాగుంటుందని నాకు అనిపించింది ఆయన చూడగానే. బేసిక్గా నాకు ఫస్ట్ నుండి ఆయనలో నచ్చింది అంటే ఆయన వాయిస్ ప్లస్ ఆయన కటౌట్, ఇవి రెండు ఏంటంటే నా క్యారెక్టర్కి 100% సెట్ అయ్యాయి. సో ఈ లక్ష్ అనే క్యాండిడేట్ని నేను, ఆ పర్సన్ని నేను ఊహించుకున్నా. కానీ ఆయన రెగ్యులర్ నిజ జీవితంలో అసలు చాలా సింపుల్ మంచి పర్సన్, బట్ ఇంత అగ్రెసివ్గా నాకు నచ్చింది. ఆయనకు కూడా అదే నచ్చింది. సో క్యారెక్టర్ బేసిక్గా ధీర అనేది యాటిట్యూడ్ ఉంటుంది, సీ యాక్షన్ ఉంటుంది. నెక్స్ట్ మినిట్లో ఇప్పుడు మీకు డబ్బులు తీసుకుని ఒక పని చేస్తారు, నెక్స్ట్ మినిట్లో ఇంకో ఎక్కువ డబ్బులు ఇస్తాను జస్ట్ ఫ్లిప్ అయిపోతారు అటు.
అలాంటి క్యారెక్టర్ జర్నీ ఎలా ఉంటుంది అనేది ఈ సినిమా. ఆ అంబులెన్స్ బ్యాక్డ్రాప్ లో ఆ క్యారెక్టర్ మీకు చేస్తూ చేసిందే ధీరా. అండ్ ఇంకా మీరు ఇందాక మనం ఆఫ్ స్క్రీన్ మాట్లాడేటప్పుడు కూడా మీరు ఏం చెప్పారనంటే, విత్ ఇన్ 48 అవర్స్ లో జరిగేదాన్నే ఈ మూవీగా మేము తీసుకొచ్చాము అని అని చెప్పారు కదా. సో హౌ కమ్ అసలు 48 అవర్స్ లో జరిగేది ఒక స్టోరీగా ఒక మూవీగా తీయాలి అనేది ఎందుకు అనిపించింది? ఏ సినిమా కథ అయినా కంటెంట్ అయినా ఆడియన్స్ కి చెప్పే ముందు మనం కొన్ని కొన్ని ఇయర్స్ గా జరుగుతూ ఉంటాయి, కొన్ని అవర్స్ గురించి చెప్తాము, కొన్ని డేస్ లో జరుగుతూ ఉంటాయి. బట్ ఏది చెప్పినా 2 అవర్స్ లోనూ 2½ అవర్స్ లోనూ కొందరు 3 అవర్స్ లోనూ ముగిస్తారు. బట్ ఈ కథ ఏంటంటే మనం తీసుకున్న కాన్సెప్టే ఒకరోజు నైట్ అంబులెన్స్ లో బయలుదేరిన తర్వాత 2 డేస్ తర్వాత ఎండ్ అయ్యే సినిమా. అంటే ఆల్మోస్ట్ మేము ఒక 70% నైట్సే షూట్ చేసాం. టోటల్ మా వర్కింగ్ డేస్ 60 డేస్, 40 డేస్ దాకా నైటే. పాపం టోటల్గా నా క్రూని నా హీరోని నా ఆర్టిస్ట్ని ఎవ్రీబడి ఏంటంటే ప్రాక్టికల్గా మీకు చాలామంది తెలియదు ఏంటంటే బయట సరదాగా చేస్తుంటాం షూటింగ్స్ అనుకుంటారు కానీ చాలా పెయిన్ ఉంటుంది. సి అవుట్పుట్ అంతా బాగా రావడానికి ఏదైనా చేస్తారు ఆర్టిస్టులు అయినా టెక్నీషియన్స్ అయినా. సో లక్కీగా నాకు నా ప్రొడ్యూసర్ అన్ని ఇచ్చారు. సో మంచి హీరోని ఇచ్చారు, తర్వాత టెక్నీషియన్స్ అయిన వాళ్ళు అందరిని ఇచ్చారు. ఎవ్రీబడి సపోర్టెడ్ మీ బికాస్ నేను బేసిక్గా రైటర్ని. సో చాలా సినిమాలో గోస్ట్ రైటర్గా చేశాను, మెయిన్ రైటర్గా చేశాను. బట్ దిస్ ఈజ్ మై ఫస్ట్ మూవీ యాజ్ అ డిబ్యూటెంట్ డైరెక్టర్. సో చాలా జాగ్రత్తగా కథ రాసుకున్నాను. ఎందుకంటే మనకు తెలుసు ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా రాసుకుంటేనే ఆడియన్ అయినవాడు మనని బాగుంటే 100% ఎంకరేజ్ చేస్తాడు. సో బాల్ లేకపోతే మనం మళ్ళీ సీన్లో కనబడం. సో అలాంటి సిచ్యువేషన్లో కథ ఇది ఎంత టెక్నికల్గా బాగున్నా ఫ్రెష్గా ఉన్నా యునిక్ కంటెంట్ అయినా దీన్ని ఆన్ స్క్రీన్ మీద తీసుకురావడం చాలా టఫ్. సో ఇప్పుడు డైరెక్టర్ గారు ఏం చెప్పారంటే రోజు కష్టపెట్టాను అందరినీ మా హీరోని నైట్ షూట్లు అది ఇది అని, ఎప్పుడైనా ఎందుకురా బాబు అని ఏమన్నా అనిపించిందా? ఎన్ని రోజులు అని చేయాలి నైట్ షూట్లు ఇంత కష్టపడాలి అని? లేదు లేదు అస్సలు ఒక సెకండ్ కూడా అనిపించల. ఎందుకంటే బికాస్ ఒక సబ్జెక్ట్ నేను ఓకే చేసిన తర్వాత వన్స్ ఐఎమ్ కమిటెడ్ టు డూయింగ్ దట్ ఐఎమ్ ప్రిపేర్డ్ టు గో టిల్ ఎనీ ఎక్స్టెంట్. సో ఇప్పుడు నా పాత సినిమాల్లో కొన్నిసార్లు ఇంజురీ అయి చేశాను, ఈ సినిమాలో కూడా అన్ఫార్చునేట్గా ఒక 2-3 ఇంజురీలు అయినాయి. సో ఐఎమ్ రెడీ టు గో టు ఎనీ ఎక్స్టెంట్. దాంట్లో నైట్ షూట్ అనేది ఇట్స్ అ స్మాల్ థింగ్. యా ఒక 60 డేస్లో 40 డేస్ కంటిన్యూస్గా అంటే మధ్యలో కొన్ని హెల్త్ ఇష్యూస్ అండ్ ఆల్ దట్ బికాస్ ఆఫ్ డస్ట్ పొల్యూషన్ చాలా ఎఫెక్ట్ అయినాయి. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఒక మంచి ప్రోడక్ట్ని ఆడియన్స్కి తీసుకురావాలి, వాళ్ళని వాళ్ళకి నచ్చే ఈ ప్రోడక్ట్ ఇవ్వాలి అని చెప్పి దాని మీద మైండ్ ఉంటుంది కాబట్టి. సో దీస్ డిఫికల్టీస్ ఆర్ నాట్ బిగ్ థింగ్. అండ్ ధీరా గారు ఇప్పుడు ట్రైలర్ చూసినప్పుడు మీరు ఒక లిప్ లాక్ ఇచ్చారు, అది కూడా ఏదన్నా తీసుకునే ఇచ్చారా లేకపోతే లవ్ ఉందా? ధీరా కూడా ఒక లవ్ ఉందా మూవీలో చెప్పరా? అటు నుండి లిప్ తీసుకునే కదా, మరి ఇక్కడ నుండి లిప్ ఇచ్చింది. అదే అంటే మాకు ఈ ధీరా మూవీలో లవ్ స్టోరీ ఏమన్నా ఉందా అని తెలుసుకోవాలని. లవ్ స్టోరీ ఉంది, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు ట్రైలర్ లో. ఇద్దరు అమ్మాయిలతో లవ్ స్టోరీ ఉందా దీంట్లో? సో చెప్పా కదా క్యారెక్టరైజేషన్ వెరీ డిఫరెంట్ గా ఉంటుంది, స్క్రీన్ ప్లే డిఫరెంట్ గా ఉంటుంది. సో రెగ్యులర్ గా ఏదో ఇద్దరు హీరోయిన్స్ సినిమాలో ఉన్నారు ఆ టైప్ కాకుండా కొద్ది డిఫరెంట్ స్క్రీన్ ప్లే ఉంటుంది ఇట్లా. ఓకే. సో నాకు ఫస్ట్ హాఫ్ లో ఎస్పెషలీ నాకు నచ్చిన క్యారెక్టరైజేషన్ నాకు స్క్రీన్ ప్లే అక్కడే నచ్చింది. సెకండ్ హాఫ్ ఇస్ వెరీ డిఫరెంట్, అది ఒక యాక్షన్ థ్రిల్లింగ్ కాన్సెప్ట్ లో వెళ్ళిపోతుంది. ఆడియన్ విల్ బి వెరీ ఎంగేజ్డ్ ఇన్ ద మూవీ. ఆ ఎంటర్టైన్మెంట్ ఆస్పెక్ట్ లో కూడా ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లే తీసుకొచ్చాం అన్నమాట. అండ్ ఈ మూవీలో యూజువల్లీ మనకి మూవీస్ అనే వరకు ఒక 5-6 సాంగ్స్ లేకపోతే 3-4 సాంగ్స్ ఉంటాయి, కానీ పర్టికులర్ గా ధీరా మూవీలో ఓన్లీ ఒక్క సాంగ్ ఉందని చెప్తున్నారు. ఎందుకు ఆ సాంగ్ కూడా మంచిగానే హిట్ అయింది బట్ లైక్ ఓన్లీ మళ్ళీ కాలేసారంటే ఏమో ఇవ్వాలి నా దగ్గర అయితే ఏం లేదు డైరెక్టర్ గారు మీరే లేదండి మంచి ఫ్లో లో మా ధీరాన్ని ఇంట్రోడ్యూస్ చేస్తారు. నాకు ఎందుకు ఇది ఈ బ్యాంగిల్ ఏంటంటే సరే ఇది ఇది చిన్నదైనా పర్లేదు నేను మా ధీరా గారిని మేనేజ్ చేస్తాను. ఆల్రెడీ ప్లే బాయ్ ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు, మీరు ధీరే క్యారెక్టర్ తో మాట్లాడుతున్నారు. ఓకే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కాబట్టి ఇంటర్వ్యూ బాగా చేస్తున్నారు కాబట్టి ఈసారి వదిలేస్తున్నా మీకోసం. సో చెప్పండి ఎందుకు ఒక్క సాంగ్ ఉంది ఈ ధీరా అనే మూవీలో? అంటే దిస్ ఇస్ అ రోడ్ జర్నీ ఫిల్మ్ విత్ లైక్ ఇట్స్ అన్ యాక్షన్ థ్రిల్లర్ బేసికలీ జానర్. సో ఒకసారి మనం కథలోకి వెళ్ళిపోయిన తర్వాత దెర్ ఇస్ నో ఛాన్స్ ఫర్ యూ టు బ్రేక్ ఇట్. అంటే మళ్ళీ ఆడియన్స్ ని రిలాక్స్ అవ్వనిచ్చే స్కోప్ తీసుకురానివ్వకూడదు.
సో అందుకని మధ్యలో సాంగ్స్ ఏమైనా పెడితే డిస్టర్బెన్స్ అవుతుంది, ఆడియన్కి మళ్ళీ ఆ ఫ్లో మిస్ అవుతుంది అని చెప్పేసి వితౌట్ మనకి కథ ఎంత డిమాండ్ చేస్తుందో అంతే పెడదాం. అన్నెసెసరీగా సాంగ్స్ పెట్టాల్సిన అవసరం లేదు, ఎస్పెషల్లీ ఈ మధ్య వచ్చే కొత్త కంటెంట్ సినిమాస్లో ఆడియన్ ఇస్ ఆల్సో నాట్ ఎక్స్పెక్టింగ్ దట్. యా, సో దట్స్ వై రొటీన్ ఫిల్మ్స్ లాగా కాకుండా ఇది ఓన్లీ స్టోరీ బేస్డ్ ఫిల్మ్ ధీరా. యా, ఇప్పుడు నేను ధీరా మూవీ ట్రైలర్ చూసాను, దాంట్లో ఫుల్ ఫైట్స్ చేసేస్తున్నారు లక్ష్మి గారు. మీరు హౌ హౌ అంటే ఆ ఫైట్స్ కి మీరు ఏమన్నా కొంచెం వర్క్షాప్ ఏమైనా చేశారా, ఎందుకంటే వివచ్చంగా ఫైట్లు చేసేస్తున్నారు, హౌ కమ్, ఏదైనా వర్క్షాప్ చేశారా? అంటే నేను యాక్చువల్లీ ఐ హావ్ స్టంట్స్ కోచింగ్ ట్రైనింగ్ తీసుకున్నాను లాంగ్ బ్యాక్, చెన్నై విజయన్ మాస్టర్ దగ్గర, తర్వాత ఇక్కడ రాజు మాస్టర్ ఉండేవాళ్ళు ఆయన దగ్గర. అండ్ అది కాకుండా నేను మార్షల్ ఆర్ట్స్ కూడా టిల్ సమ్ ఎక్స్టెంట్ ఐ డన్ ఇట్, సో దోస్ హెల్ప్డ్. అది కాకుండా నా ఫైట్ మాస్టర్ కనిపిస్తుంది ట్రైలర్ లో, అది కాకుండా నా ఫైట్ మాస్టర్స్ ఆర్ ఆల్సో వెరీ హెల్ప్ఫుల్. పాపం దే హావ్ టేకెన్ ఎవ్రీ స్మాల్ డీటెయిలింగ్ ఆల్సో ఇన్ టు కౌంట్. నాకు వచ్చి చెప్పేవాళ్ళు ఇద్దరు, జాష్వా మాస్టర్ కానీ లేకపోతే అంజీ మాస్టర్ కానీ, బోత్ ఆఫ్ దెమ్ టుక్ వెరీ గుడ్ కేర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సేఫ్టీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ లుక్స్ కానీ, ఆ తర్వాత ఎవ్రీథింగ్ ఎక్స్ప్రెషన్ వైజ్ కానీ ఎనీథింగ్ దే యూస్ టు టేక్ వెరీ డీటెయిల్డ్. సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఆ ఫైట్స్ అంత బాగా వచ్చినాయంటే వాళ్ళిద్దరు వాళ్ళు. అండ్ అలాగే మాకు టెక్నికల్ గా కూడా చాలా విజువల్ గా కూడా చాలా బాగుంది, అంటే సినిమాటోగ్రాఫర్ గురించి ఐ వాంటెడ్ టు నో. మా కన్నా హీఈస్ మోర్ లైక్ మై ప్రొడక్షన్లో రెగ్యులర్ ఒక మన ఫ్యామిలీ డాక్టర్ ఎలానో ఫ్యామిలీ కెమెరామ్యాన్ ఉన్నాడు, డిఓపి అన్నాడు. సో హీ వర్క్ విత్ మీ ఫర్ గ్యాంగ్స్టర్ గంగరాజు నా ప్రీవియస్ ఫిలం. సో దాంట్లో కూడా చాలా బాగా ఆయనకి హీ గోట్ అ గుడ్ నేమ్ ఫర్ హిస్ సినిమాటోగ్రఫీ అండ్ ఆల్ ద. సో అందుకని చెప్పేసి బ్లైండ్గా ఈ సినిమాకి వి వెంట్ ఆఫ్ విత్ హిమ్. అండ్ అట్లానే మళ్ళీ ఐ థింక్ టిల్ డేట్ ధీరా ఇస్ మై బెస్ట్ లుక్, అండ్ దట్ క్రెడిట్ గోస్ టు బోత్ మై డైరెక్టర్ అండ్ డిఓపి, ఇద్దరు దే హవ్ టేకెన్ గుడ్ కేర్. అండ్ ఐ హ్యావ్ టు టెల్ విజువల్స్ పరంగా కానీ, యాంగిల్స్ పరంగా కానీ, ఫ్రేమ్స్ పరంగా కానీ, ఆర్టిస్టుల పరంగా కానీ, ఎవ్రీథింగ్ హీ హెస్ టేకెన్ గుడ్ కేర్. అండ్ అలానే మాకు మ్యూజిక్ కూడా సాయి కార్తిక్ గారు మ్యూజిక్ డైరెక్టర్ అని విన్నాము, అండ్ సాంగ్ కూడా చాలా బాగుంది మీకు. అంటే ఐ మీన్ సాయి కార్తిక్ గారిని మ్యూజిక్ డైరెక్టర్గా ఎందుకు పెట్టుకోవాలని అనిపించింది ఈ మూవీకి? అగైన్ లైక్ కన్నా సాయి కార్తిక్ గారు కూడా నాకు గ్యాంగ్స్టర్ గంగరాజులో ఫ్యామిలీ మ్యూజిక్ డైరెక్టర్, వీళ్ళిద్దరే నాకు గ్యాంగ్స్టర్ నుండి రిపీట్ అయిన వాళ్ళు, కెమెరామ్యాన్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్. బికాస్ అగైన్ గ్యాంగ్స్టర్ గంగరాజుకి మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఆ తర్వాత మంచి సాంగ్స్ ఆయన ఇచ్చారు. అండ్ అది కాకుండా ఈవెన్ ఇఫ్ ఐ రిమూవ్ గ్యాంగ్స్టర్ గంగరాజు అవుట్ ఆఫ్ హీఈస్ వన్ సక్సెస్ఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్, వన్ ఆఫ్ ద మోస్ట్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. చాలా పటాసు, సుప్రీము, చాలా పెద్ద పెద్ద రాజా ద గ్రేట్ చాలా సినిమాలు చేశారు ఆయన. సో ఆయన గురించి ఇంకా ఎస్పెషలీ ఆయన సాంగ్స్ చాలా బాగుంటాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చించి వేరే లెవెల్లో ఇస్తారు. సో హీఈస్ డన్ ఇంకా సో గ్యాంగ్స్టర్ ఆయన పెట్టుకున్నప్పుడు అట్లా అవుట్పుట్ చూసి ఆయన చూసి మళ్ళీ ధీరా కూడా వెంట్ విత్ హోల్. అసలు ఈ ధీరా అనే మూవీ అవుట్ ఆఫ్ ఎన్ని డేస్ లో కంప్లీట్ చేశారు? 60 డేస్ అయింది. 60 డేస్ లో మీ బెస్ట్ మూమెంట్ ఏంటి ధీరాలో? బెస్ట్ మూమెంట్ షూటింగ్ గుర్తొస్తే వావ్ దిస్ ఇస్ ద బెస్ట్ మూమెంట్ అని అనిపించేది. బెస్ట్ మూమెంట్ ఏముంటది? లిప్లాక్ సీనా? లేదు, బెస్ట్ మూమెంట్ అంటే చాలా ఉన్నాయి సినిమాలో. అండ్ అంటే చాలా హెవీగా చేయాల్సిన ఎపిసోడ్స్ కూడా చాలా సింపుల్గా చేశారు, అంటే దాని వెనుకున్న కష్టాన్ని మాకు చెప్పకుండా చేశారు. అవి బెస్ట్ మూమెంట్స్ అని చెప్పొచ్చు. బట్ ఏం చెప్పినా కథలో మీకు బెస్ట్ మూమెంట్స్, ఎందుకంటే మీకు అంత వర్క్ లేకుండా హీరో గారు వెంటనే చేసేస్తే డైరెక్టర్ బెస్ట్ మూమెంట్ ఓకే, కానీ హీరోకి బెస్ట్ మూమెంట్ ఏది? అది ఇంకా సారే చెప్పు. నాకు ఐ ఎంజాయ్, బేసికలీ ఐ ఎంజాయ్ లవ్ షూటింగ్. సో ఐ ఎంజాయ్ షూటింగ్. సో ఎవ్రీ డే ఐ కమ్ టు ద సెట్, లైట్స్ ఆన్ అయితే మై బెస్ట్ మూమెంట్ స్టార్ట్ దేర్. సో అది ప్యాకప్ అయ్యేవరకి ఐ హౌఎవర్ స్ట్రెస్ఫుల్ ఇట్ ఇస్, హౌఎవర్ ఇట్ ఇస్, ఐ ఎంజాయ్ ద మూమెంట్. అంటే ఒక పండగ వాతావరణం ఉంటుంది అనమాట అందరి మధ్యలో అంతా. సో ఒక పర్టికులర్ మూమెంట్ అని చెప్పలేము, బట్ ధీరా ఎంటైర్ జర్నీ వాస్ నైస్. సో వీ హ్యాడ్ లాడ్ ఆఫ్ ఫన్ అండ్ లాడ్ ఆఫ్ చాలా కష్టాలు పడ్డాము, చాలా అన్ఎక్స్పెక్టెడ్ కొన్ని ఇంజరీస్, కొన్ని ఇష్యూస్ వి ఆల్ ఫేస్డ్ ఇట్ టుగెదర్. సో బట్ ఓవరాల్ గెటింగ్ ఓవర్ దెమ్ అండ్ ఆల్ దట్ ఇస్ అ మెమరీ అన్నమాట. సో ఒక పర్టికులర్ అని చెప్పలేను. అండ్ ఇప్పుడు మీరు ధీరా కంటే ముందు 2 ఫిల్మ్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్తో చేశారు,
సో మీ దగ్గరికి ఇప్పుడు నెక్స్ట్ ఎలాంటి కాన్సెప్ట్ మేము అంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అంటే నెక్స్ట్ దేంతో వస్తారు లక్ష్ గారు, నెక్స్ట్ మూవీ ఎలా ఉండబోతుంది అని అనుకోవచ్చు మేము? నెక్స్ట్ నాది ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ అయింది, ఫిల్మ్ బై అరవింద్ డైరెక్టర్ ఉన్నారు కదా శేఖర్ సూరి గారు, ఆయనతో అనౌన్స్ అయింది ఆల్రెడీ. ఇట్స్ సైకలాజికల్ థ్రిల్లర్. సో దట్ ఇస్ మై నెక్స్ట్ జానర్. కాదు మీరు ఎందుకు, మీ వాయిస్ ఇంత బాగుంది కదా, అవుట్ అండ్ అవుట్ మీరు ఒక లవ్ స్టోరీ ఎందుకు ట్రై చేయొచ్చు? ప్రతి దాంట్లో మీరు ఎందుకు ఇలా డబ్బుల కోసం లేకపోతే సైకో థ్రిల్లర్ ఇలాంటివి కాకుండా మంచిగా క్యూట్ గా మాట్లాడే ఒక అబ్బాయి లాగా ఎందుకు మూవీ చేయరు మీరు? మీరు చూస్తారా? నేను చూస్తా, మీరు చేయండి. షూరా? షూర్. ఓకే, ఐ డూ. ఐ యాక్చువల్లీ హ్యాడ్ అ ప్లాన్. ఒక మధ్యలో ఒక స్టోరీ డిస్కషన్ నడిచింది, ఒక మంచి కాశ్మీర్ బ్యాక్ డ్రాప్ లో లవ్ స్టోరీ అని. అన్ఫార్చునేట్గా అది యూనో ఎవ్రీథింగ్ హ్యాస్ టు ఫాల్ ఇన్ ప్లేస్. సో బికాస్ ఒక లవ్ స్టోరీలో మంచి ఫీల్ రావాలి, ఒక ఆడియన్స్ బాగా కనెక్ట్ అవ్వాలి, అండ్ అట్ ద సేమ్ టైమ్ దీంట్లో కమర్షియల్ లాగా లేకపోతే ఒక మాస్ ఐటమ్ సాంగ్ పెట్టేసి అట్లా చేయలేము. ఐ ఇఫ్ ఐఎమ్ డూయింగ్ అ లవ్ స్టోరీ, ఐ వాంట్ డూ ఇట్ అ ప్యూర్ లవ్ స్టోరీ లైక్ గీతాంజలి, గీతాంజలి లేకపోతే ఇప్పుడు సీతారామం లేకపోతే అట్లా ఇంటెన్స్ లవ్ స్టోరీ. సో ఆ అట్లాంటి దానికోసం వెయిట్ చేస్తున్నాను. సో ఇప్పుడు మీరు ఇంటెన్స్ లవ్ స్టోరీ అని అన్నారు కాబట్టి, సో ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన ఫిల్మ్స్ లో మీకు ఏ ఫిల్మ్ అంటే ఇష్టం, లక్ష్ గారికి ఏ ఫిల్మ్ అంటే ఇష్టం? ధీరా గురించి నాకు వద్దు. ఓకే, ఎందుకంటే ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ కూడా ఆయన ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాడు, వద్దు నాకు అది. రీసెంట్ గానా? రీసెంట్ గా లైక్ లవ్ స్టోరీ యు టాకింగ్? ఐ లవ్డ్ బేబీ. బేబీ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యారెక్టరైజేషన్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ఫార్మెన్సెస్, ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యూజిక్. బేబీ ఉందా? ఆ బేబీస్ ఉన్నారు. బేబీస్ ఉన్నారా? ఓకే, ఉన్నారు. అండ్ ఇప్పుడు నాకు బేబీ ఉంది, సో నో మోర్. ఓకే, బేబీ ఉంది కాబట్టి బేబీస్ గురించి చెప్తాం మనకి ఇప్పుడు. ఓకే, కమింగ్ టు అవర్ ధీరా, సో ఎప్పుడు రిలీజ్? ఫెబ్ 2nd రిలీజ్ అవ్వబోతుంది ధీరా. సో మీరు ఆడియన్స్ కి, ఈ ఇంటర్వ్యూ చూసే ఆడియన్స్ కి మీరు ధీరా గురించి ఏం చెప్పాలని అనుకుంటున్నారు? హ్యాపీగా ఫైనల్ గా హీరోగా డైరెక్టర్ గారికి ఛాన్స్ ఇచ్చారు. ఇప్పుడు మాట్లాడు. లేదు, లక్ష్ గారు ఎప్పుడు మమ్మల్ని ముందు పెట్టి చేస్తారు. లక్ష్ గారు అయితే ఇప్పుడు మమ్మల్ని ముందుకు చెప్పేసి చేస్తారు, ధీర అయితే మాత్రం చెప్పాను కదా. సో ఎనీవేస్, బాగా కష్టపడని చెప్పలేం కానీ చాలా సార్ చెప్పినట్టు ప్యాక్డ్ గా చేసాం. టోర్స్ కట్టు చాలా మంచి రన్ లో ఉంటుంది, న్యూ ఏజ్ కంటెంట్. ఇప్పుడు కంటెంట్ను బాగుంటే అది ఎక్కడైనా బాగా చూస్తున్నారు కదా, సో ఆ కాన్ఫిడెన్స్ తోనే ఉన్నాం కాబట్టి. సారీ టు ఇంటరప్ట్. నాకు అంటే ఇప్పుడు కొన్ని ఫిల్మ్స్ లో ఏమనుకుంటున్నారంటే ఒక లిప్ లాక్ పెట్టి లేకపోతే సమ్ సెడ్యూసింగ్ పెట్టి, అంటే స్టోరీకి దీనికి సంబంధం లేకుండా కూడా కమర్షియల్ గా ఏదో కొట్టేద్దాం అనే రకంగా ఉంది. కానీ ఈ మూవీలో కూడా ఒక లిప్ లాక్ ఉంది, దాన్ని అదేంటి అసలు ఎందుకు పెట్టారు అంటే, ఈయనేమో ఏమీ లేకుండా ఏమీ చేయడు, ఇప్పుడు ఆమె డబ్బులు ఇచ్చేమని చేపించుకుందా అనేది మాకు డౌట్ వస్తుంది. దీనికి ఆన్సర్ చెప్తే ఏం అడిగారా? సి, మీరు అన్నట్టు చాలా సినిమాల్లో లిప్ లాక్ ఐటమ్ సాంగ్ మంచి సాంగ్లు పెడితే మేనేజ్ చేయొచ్చు మాస్ని అనుకుంటారు, బట్ అది కాదు, ఈ కాన్సెప్టే అది కాదు. దీంట్లో ఫస్ట్ హాఫ్లో ఒక సాంగ్ ఉంటుంది, సెకండ్ హాఫ్లో ఒక థీమ్ ఉంటుంది. సెకండ్ హాఫ్లో మీరన్న ఆ లవ్, ఆ లిప్ లాక్లు కూడా ఏది కూడా కథను డీవియేట్ అవుతూ చేసింది కాదు. ఎవ్రీ సీన్ ఈజ్ లింక్డ్ విత్ స్టోరీ, అందులో భాగంగా వచ్చే సీన్ కాబట్టి లిప్ లాక్ ఉంది తప్ప వాంటెడ్గా మేము చేసింది కాదు. అదేంటో రేపు మీ థియేటర్లు చూస్తే బాగుంటుంది. నేను కూడా వెయిట్ చేస్తున్నాను థియేటర్లో చూడటానికి ధీరాని. అలానే లక్ష్ గారు ధీరాలాగా ఏం చేశారు చూడటానికి కూడా 100% మీ అందరికీ లక్ష్ నచ్చుతారు, ధీరా క్యారెక్టర్ కూడా నచ్చుద్ది. విఆర్ వెయిటింగ్. థ్యాంక్ యూ. సో ఫైనల్గా నాకైతే ధీరా అనే క్యారెక్టర్ చాలా నచ్చేసింది, ఆయన ఎంత ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నారు మూవీ కోసం నేనైతే వెయిటింగ్. సో అలానే ఆడియన్స్ కూడా 5th ధీరా కోసం వెయిట్ చేస్తున్నారు అని నేను అనుకుంటున్నాను. అండ్ లక్ష్ గారు, మీరు ధీరా గురించి, మేము ధీరా మూవీ ఎందుకు చూడాలో అనేది ఆడియన్స్ కి మీరు కూడా చెప్పాలి అని అనుకుంటున్నాను. సో బేసికలీ మేము ఇది చేసాం అది చేసాం కష్టపడ్డాం అదంతా వదిలేసండి, ఎండ్ ఆఫ్ ది డే మేము చేసిన ప్రోడక్ట్ మీకు నచ్చాలని, అది మీకు రీచ్ అయితే మాకు అంతకన్నా సాటిస్ఫాక్షన్ ఏది లేదు.
సో ప్లీజ్ ఈ సినిమా ఒక యాక్షన్ అనేది, యాక్షన్ థ్రిల్లర్ అనేది థియేటర్ లో చూస్తేనే బాగుంటుంది విత్ దట్ సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ అందరి మధ్యలో కూర్చొని అండ్ ఫోన్స్ ఇంట్లో కూర్చొని సమ్ డ్రామా ఫిలిం, లవ్ స్టోరీస్, కామెడీ ఫిలిమ్స్ అయితే పర్లేదు, వీ కెన్ పాస్ ఆన్. బట్ యాక్షన్ ఫిలిమ్స్ ఆర్ మస్ట్ వాచ్ ఇన్ థియేటర్స్. అట్లానే ధీరాలో కూడా చాలా మంచి ఎలిమెంట్స్ ఉన్నాయి, గుడ్ సస్పెన్స్ ఉంటుంది లాస్ట్ వరకు అండ్ అట్ ద సేమ్ టైమ్ గుడ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, గుడ్ యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ ఆల్ దట్. సో ప్లీజ్ థియేటర్కి రండి, వచ్చి మా అందరినీ మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాం అండ్ ఐఎమ్ షూర్ యూ వోంట్ బి డిసప్పాయింటెడ్. నేనైతే ఇంత పెద్ద పాప్కార్న్ కొనుక్కొని వెళ్ళి చూసుకుంటూ ఇళ్ళల్లో తినుకుంటూ దేవ మూవీని అయితే ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉన్నాను. సో థ్యాంక్ యూ గైజ్. నేను ఒకటైతే క్లియర్గా చెప్దామని అనుకుంటున్నాను, ఈయన రాగానే ధీరాలా కొంచెం యాక్టింగ్ అంటే యాటిట్యూడ్ చూసి నాకు కోపం వచ్చింది కానీ, బట్ యాజ్ ఎ లక్ష్ గా యు ఆర్ వెరీ 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 స్వీట్ పర్సన్ ఆఫ్ స్క్రీన్. ఆన్ స్క్రీన్ నాకు ఇలా అబ్బాయిలు ఉంటే అసలు యాక్సెప్ట్ కూడా చేయకూడదు. ప్రపోజ్ అవునా, అయితే ఇంకా స్వీట్ అసలు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఇంటర్వ్యూ అండ్ మేమైతే వెయిట్ చేస్తున్నాము, మీరు కూడా వెయిట్ చేసి 5 సెకండ్ తప్పకుండా ధీరా మూవీని చూడండి. యా, ఫైనల్గా సినిమా గురించి అంటే ఒకటే అండి, సినిమాలో క్యారెక్టరేషన్, ఈ రీసెంట్ టైంలో అలాంటి క్యారెక్టరేషన్ రాలేదు. యాటిట్యూడు, యాక్షను, అగ్రెసివ్నెస్తో పాటు మంచి కంటెంట్తో వస్తున్నాం. సో అలాంటి కంటెంట్ను మీరు డెఫినెట్గా ఎప్పుడు ఆడియన్స్ కొత్తగా ఉంటే బూస్ట్ చేస్తారు. ఇప్పుడు రీసెంట్గానే చూస్తున్నారు అన్ని సినిమాలు కొత్త కంటెంట్తో వస్తుంటే లాంగ్వేజ్ బ్యారియర్ లేకుండా చూస్తున్నారు కొత్త పాత్రలని. సో మమ్మల్ని కూడా అలా ఎంకరేజ్ చేస్తారని ట్రై చేస్తాం. ఇప్పుడు ఇంటర్వ్యూ కూడా ఊరికే మా కంటెంట్ ప్రమోషన్ చేయడానికే తప్ప, లక్ష్య గారు అలాంటి పర్సన్ కాదు, చాలా కూల్ పర్సన్ ఆయన. ధీరాలాగా మిమ్మల్ని పరిచయం చేద్దామని కొంచెం యాటిట్యూడ్తో ఇంటర్వ్యూ చేసాం, దీని కాన్సెప్టే అది. కాబట్టి యాటిట్యూడ్ కోసం అలా చేశాం తప్ప. సో మీరందరూ 5 సెకండ్ ఫ్యామిలీతో వచ్చి హ్యాపీగా చూడాల్సిన సినిమా ఇది, 100% మీరు ఎంగేజ్ అవుతారు. సో ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్ ఓన్లీ 2nd February. తప్పకుండా అందరినీ నేను థియేటర్లో, నేను మా హీరో మా టీమ్ అంతా కలుస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ 2nd February మిస్ అవ్వకండి ధీరా. We are waiting to see Dheera in theaters. Thank you. Thank you.